హలో, వెల్కమ్ బ్యాక్ భాగ్య మాధవ్ తెలుగు రుచి. ఈరోజు మనం పచ్చిమిర్చి టమాటో చింతకాయ తొక్కు చట్నీ చూద్దామండి. ఎలా ఉందో, దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి టమాటా, ఒక 10 రెబ్బలు వెల్లుల్లి, 1 ఉల్లిపాయ, ఉప్పు, చింతకాయ చట్నీ. ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే అవి చిట్లీ పడతాయండి. పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు 4 భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్రై అయింది, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటా, ఆనియన్ 1 కట్ చేసి పెట్టుకొని ఉండాలి. పచ్చిమిర్చి మొత్తం సగానికి కట్ చేసుకోవాలి. ఇవి దోరగా వేగిపోయినవి, ఇప్పుడు టమోటా యాడ్ చేద్దామండి. 1 టమాటా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసి, తర్వాత ఈ చట్నీ రైస్ లైక్ వేడివేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చింతకాయ తొక్కు అని చెప్పాను కదా, అది పచ్చి చింతకాయలప్పుడు సేకరించి దానికి పసుపు ఉప్పు జోడించి రోట్లో వేసి దంచుకొని నిల్వ చేసి పెట్టుకోవాలండి. ఆ నిల్వ చేసుకున్న చింతకాయ పచ్చడి ఇట్లా చట్నీలలోకి ఉపయోగపడుతుంది, చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మగ్గిపోయేంత వరకు అవి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ నీరంతా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆ చింతకాయ తొక్కు యాడ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని, 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను నేను. ఉప్పు వేసిన తర్వాత మిక్సీకి జారీలో తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే అంత బాగోదు, ఇష్టపడే వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవచ్చు. నాకైతే కొంచెం కచ్చాపచ్చాగా ఇష్టమండి. వేడివేడి రైస్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుందంటే అట్లా సూపర్గా ఉంటుందండి. అది చూసుకొని తర్వాతనే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు చింతకాయ తొక్కు అనేది, అది ఉడకని అవసరం లేదండి, పచ్చిదే యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్లో ఉంటుంది, అది ప్రెస్ చేస్తే గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలాగే వేసుకుంటే అవి కచ్చాపచ్చగా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ అయిన అవసరం లేదు, 1 2 స్పూన్స్ చాలండి దీనికి. ఈ పచ్చిమిర్చి టమాటా చింతకాయ చట్నీతో రైస్లో, వేడివేడి రైస్లో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ చేసుకొని చట్నీ ఎలా వస్తుందో చూపిస్తానండి. చూసారా ఎంత చట్నీ వచ్చి సూపర్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా మీకు నచ్చితే చేసుకొని తినండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.